బక్రీద్ కానీ రంజాన్కి కానీ ఎంతో పవిత్రంగా ప్రార్థనలు చేస్తూ మీరంతా కూడా రాష్ట్రం అంతా కూడా ఈద్గాల్లోనే మీరంతా కూడా ప్రార్థన చేసే పరిస్థితి ఉన్న పరిస్థితి మనంతా చూస్తూ ఉన్నాం. గతంలో ఎప్పుడో కొన్ని కారణాల వల్ల ఈద్గాలో మీరంతా కూడా రంజాన్కి కానీ బక్రీద్కి కానీ ఒకసారి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు కూడా మైనార్టీ సోదరులు అడగడం జరిగింది. మీరంతా మీరు ఏదైతే ఈద్గాల ప్రార్థన చేస్తారో బాగా చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ కూడా పాత పద్ధతిలో పోతూ అన్ని విధాలుగా మీ విధంగా మీరు చేసే ప్రార్థన వల్ల మన గ్రామాలు బాగుంటాయి, మీ ఆధ్వర్యం బాగుంటాయని చెప్పేసి ఉద్దేశం ఆలోచనని మీ అందరు కూడా చెప్పడం జరిగింది. ఎందుకు ఆ రోజు మైనార్టీ సోదరులు చెప్పినా కూడా ఆ కార్యక్రమానికి ముందడుగు లేని పరిస్థితి కూడా జరిగింది. భగవంతుడు అల్లా ఆశీర్వాదమే ఈరోజు ఈద్గా ఈ విధంగా జరిగిన తర్వాత ఇంతమంది పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేసుకొని మళ్ళా ఇక్కడ కొత్తగా నిర్మాణం చేపట్టిన తర్వాత ఖచ్చితంగా మీరంతా ఇక్కడికి వచ్చి పాత పద్ధతుల్లోనే మీరంతా కూడా ప్రార్థన చేస్తారని నమ్మకం నాకు ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతున్నాను. ఈద్గా బాధ్యత నాదే, ఈద్గా బాధ్యత నాదే. ఈసారి బడ్జెట్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసిపోయి, ఎందుకంటే 2 సార్లు అపాయింట్మెంట్ తీసుకుంటే కొన్ని కారణాల వల్ల కూడా అది కాలేకపోయింది. ఈసారి ఇక్కడ ఉన్నటువంటి మన కర్నూలు పీఠాధిపతి కాజీ సాహు కజా కతీ సాహు అందరూ కూడా సీఎం గారి దృష్టికి తీసుకుపోతాం. ఖచ్చితంగా ఈసారి పండుపు స్టార్ట్ అయ్యేదానికి నా వంతగా నేను బాధ్యతగా స్వీకరిస్తా అని చెప్పేసి కూడా మీ అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎంతో పవిత్రంగా భావించే ఈద్గా బక్రీద్కి కానీ రంజాన్కి కానీ ఎంతో పవిత్రంగా ప్రార్థనలు చేస్తూ మీరంతా కూడా రాష్ట్రం అంతా కూడా ఈద్గాల్లోనే మీరంతా కూడా ప్రార్థన చేసే పరిస్థితి ఉన్న పరిస్థితి మనంతా చూస్తూ ఉన్నాం. గతంలో ఎప్పుడో కొన్ని కారణాల వల్ల ఈద్గాలో మీరంతా కూడా రంజాన్కి కానీ బక్రీద్కి కానీ ఒకసారి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు కూడా మైనార్టీ సోదరులు అడగడం జరిగింది. మీరంతా మీరు ఏదైతే ఈద్గాల ప్రార్థన చేస్తారో బాగా చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ కూడా పాత పద్ధతిలో పోతూ అన్ని విధాలుగా మీ విధంగా మీరు చేసే ప్రార్థన వల్ల మన గ్రామాలు బాగుంటాయి, మీ ఆధ్వర్యం బాగుంటాయని చెప్పేసి ఉద్దేశం ఆలోచనని మీ అందరు కూడా చెప్పడం జరిగింది. ఏదన్నా ఎలాంటి సమస్యలు లేకపోయినా ఎందుకు ఆ రోజు మైనార్టీ సోదరులు చెప్పినా కూడా ఆ కార్యక్రమానికి ముందడుగు లేని పరిస్థితి కూడా జరిగింది. భగవంతుడు అల్లా ఆశీర్వాదమే ఈరోజు ఈద్గా ఈ విధంగా జరిగిన తర్వాత ఇంతమంది పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేసుకొని మళ్ళా ఇక్కడ కొత్తగా నిర్మాణం చేపట్టిన తర్వాత ఖచ్చితంగా మీరంతా ఇక్కడికి వచ్చి పాత పద్ధతుల్లోనే మీరంతా కూడా ప్రార్థన చేస్తారని నమ్మకం నాకు ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతున్నాను. ఏదన్నా గతంలో అంతా చూసాం, అప్పుడంతా కూడా నవాబులు పరిపాలించిన పరిస్థితి కూడా మనం చూసినాం. ఇక్కడ రాజమండ్రిలో ఏరియాలో చెప్తా ఉంటారు, అప్పుడు మనం చూడలేదు కానీ నవాబులు రాఘవేంద్ర స్వామి గారికి ఏదో ఆశ్రయం ఇచ్చి ఎన్ని చేసినామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. గతంలో జరిగిన కూడా మనం గుర్తు చేసుకుంటూ ఉండే పరిస్థితి కూడా ఉంది. ఎందుకైనా ఏది చేసినా ఏ కార్యక్రమం చేసినా కూడా ఏదైతే పద్ధతుల్లో ఉన్నాయో పద్ధతులతో చేసుకుంటా పోతే ఎలాంటి సమస్యలు అనేది కూడా మనకు రావని చెప్పేసి కూడా అన్ని దూరం అయిపోతాయని చెప్పేసి కూడా మీ అందరు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ ఈద్గా బాధ్యత నాదే, ఈద్గా బాధ్యత నాదే, ఇది ఖచ్చితంగా చెప్పగలుగుతానని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఏ విధంగా కూడా సమస్య అనేది ఉండదు. దాదాపుగా 2 కోట్ల 60 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేసినాడు. 60 లక్షల రూపాయలు మన కవరస్థాన్ కూడా కాంపౌండ్ వాళ్ళ కోసము జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం చెబుతాను. ఈసారి బడ్జెట్లో పెట్టించి బడ్జెట్ ఇమ్మీడియట్గా రిలీజ్ చేయించి దాన్ని పూర్తి చేసే బాధ్యత నాదే అని చెప్పేసి కూడా నేను అందరూ కూడా చెప్పగలుగుతా ఉన్నాను. ఎందుకంటే ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు ఏముంటాయి, రేపు త్వరలోనే అపాయింట్మెంట్ కూడా ఇమ్మని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మేము ఇంకా తీసుకోలేదు అంతే, ఎందుకంటే మన కర్నూలుకి వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది, రే రాని పండగ ఎంత తీస్తానని చెప్పినాడు. ఆల్రెడీగా సంక్రాంతి పండుగ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పీఠాధిపతుల్ని కొంతమందిని వాళ్ళని అందరూ పిలుచుకుపోయి, ఎక్కువ కరోనా ఉంది కాబట్టి ఎక్కువ మందిని అలౌ చేయకపోవచ్చు, ఉన్న వాళ్ళని కూడా పెద్దల్ని తీసిపోయి త్వరగా ఈ మా ఈద్గాకు సంబంధించినటువంటి అమౌంట్ రిలీజ్ చేయొచ్చేది ఒకటి, తర్వాత ఐటీఐ కాలేజీకి సంబంధించినటువంటి స్టాఫ్ని ఇచ్చేదానికి ఒకటి, దాని ద్వారా మైనార్టీ షాదీ కారా ఇవ్వడం చెప్పేసి కోరుకోవడానికి ఒకటి,
ఇవన్నీ కూడా చేసేదాన్ని కూడా నా వంతుగా నేను కృషి చేస్తా అని చెప్పేసి కూడా మీ అందరికి చెప్తాం. ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేయిస్తా అని చెప్పేసి కూడా మీకు హామీ ఇస్తా ఉన్నాను. కొన్ని కారణాల వల్ల కూడా కోర్టు కారణాల వల్ల కోర్టు కూడా 2 ఏళ్ళుగా సరిగా సక్రమంగా కరోనా నుంచి కోర్టులు సరిగ్గా పనిచేయడం లేదు. కాబట్టి ఆ మైనార్టీ బాలికల హాస్టల్ మైనార్టీ బాలు హాస్టల్ కూడా నిలబడిపోయినందుకు కూడా దృష్టి మీద తీసుకోవడం జరుగుతూ ఉంది. త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా మహబూబ్ బాషా గారు కూడా త్వరలోనే ఆ కార్యక్రమాన్ని చేపట్టడానికి ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి మనకు సంబంధించిన పీపీలతో మాట్లాడి త్వరగా అది కేసును తొలగించడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మహబూబ్ సాబ్ గారు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మహబూబ్ సాబ్ గారు కూడా మంచి పనిచేసే వ్యక్తిగా ఈరోజు మన జిల్లాకు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా మీ అందరికి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా మైనార్టీల పరంగా అన్ని రకాలుగా జిల్లా వక్ఫ్ బోర్డు తరఫున వెల్ఫేర్ తరఫున అన్ని కూడా కార్యక్రమాలు చేసేదానికి అధికారి త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఇలాంటి మంచి కార్యక్రమాలని త్వరగా ముగించుకుంటే మైనార్టీలంతా కూడా సంతోషపడే కార్యక్రమం ఉందని చెప్పేసి కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నాను. చాలామంది దాతలు చూసినాను ఈసారి, దాతలు ముందుకు వచ్చి ఆ బునాది వరకు ఏదో కార్యక్రమం చేయాలని చెప్పేసి కమిటీ ద్వారా ప్రజల్లో మీ మైనార్టీ సోదరుల దగ్గర పోతే చాలామంది సాయం చేసినా అని చెప్పేసి కూడా దాదాపు 30 లక్షల రూపాయల వరకు కలెక్షన్ అయిందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకా ఇస్తారు, ఎందుకంటే దాతలు చాలామంది ఉన్నారు, మంచి కార్యక్రమానికి కూడా అందరూ సహకరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదున్నా కూడా అలాంటి దాతలకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను కూడా ఏదో మాకు వ్యతిరేకంగా ఏదైనా చేస్తారని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఎందుకంటే ఎమ్మెల్యే పట్టించుకోలేదేమో, దాని ద్వారా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నానని చెప్పేసి అనుకోవడం జరిగింది. కానీ ఆ పరిస్థితి కాదు ఇది. ఏదున్నా కూడా ముందు బునాది పూర్తి చేసుకునేదానికి మా వంతుగా మేము సహకారం ఇస్తామని చెప్పేసి కమిటీ సభ్యులు, మిగతా మిత్రులు, మైనార్టీ సోదరులు వచ్చి నా దృష్టి తీసుకురావడం జరిగినప్పుడు చాలా సంతోషపడ్డాం. అది త్వరగా పూర్తి చేస్తే బడ్జెట్ రిలీజ్ చేయించి తప్పకుండా ఈ పూర్తి సహకారాన్ని తీసుకునే బాధ్యత నేను వహిస్తానని చెప్పేసి కూడా మీ అందరికి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మీరు సమావేశం ఏర్పాటు చేసుకుని చాలా సంతోషంగా ఉంది. ఏదన్నా కూడా ఒక మంచి కార్యక్రమం జరగాలంటే అందరితో ఉండాల్సిందే. ఈరోజు ఈ సమావేశం ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోతాం. ఏదన్నా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు, త్వరగా పూర్తి చేసి వాళ్ళకి మా ఉన్నటువంటి కోరికను తీర్చేదానికి కృషి చేయాలని చెప్పేసి కూడా మన జగన్ గారు కూడా దృష్టి తీసుకుంది. ఎందుకంటే జగన్ గారు కూడా ముఖ్యమంత్రి గారు కూడా మైనార్టీలు అంటే ఎంతో ఆప్యాయత అనురాగం చూపించే కార్యక్రమాలు కూడా చేస్తారని చెప్పేసి కూడా మేము ఎందుకు చెప్పడం జరుగుతాం. ముఖ్యంగా కమిషనర్ గారు చెప్తా ఉన్నాను, ఈరోజు మిమ్మల్ని ఆహ్వాన్ ఇచ్చినారు, మనం వచ్చే రోడ్డు చూసినాం, ఏ విధంగా రోడ్డు ఉందని చెప్పేసి మనం మీరు చూస్తూ ఉన్నారు. ఇమ్మీడియట్గా ఏదన్నా ఉన్నా జనరల్ ఫండ్స్లో కానీ లేకపోతే 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్లో కానీ ఈ రోడ్డుని తార్ రోడ్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా నేను కమిషనర్ గారు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకా మైనార్టీ కాలనీలో కూడా ఇక్కడే దగ్గరలోనే మైనార్టీ కాలనీ ఉంది, ఆ కాలనీలో కూడా ఆల్రెడీగా డ్రైన్స్ వేయడం జరిగింది. త్వరలోనే రోడ్లు వేయించేసి కార్యక్రమానికి ఆ మైనార్టీ సోదరులకు అందిస్తామని చెప్పేసి కూడా మీ అందరికి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఈ సమావేశంలో ఒక ఐక్యతతో చాటుకున్నటువంటి మైనార్టీ సోదరులందరూ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదున్నా పట్టుదల ఉందని చెప్పేసి మరోసారి మీరంతా కూడా నిరూపించుకోవడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అన్నిటికంటే దాతల సహకారం ఉండేది గొప్పతనం అని చెప్పేసి కూడా మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తాను. ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున జిల్లా నుంచి పీఠాధిపతులు అయితేనేమి, గురువులు కానీ చాలామంది ఈ కార్యక్రమానికి వచ్చినారంటే వాళ్ళ ఆశీర్వాదముతో పాటు వాళ్ళ సహకారం కూడా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు ఈ సమావేశానికి అందరూ కూడా హాజరైనని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను. ముఖ్యంగా కాజీ సాబ్ గారు కూడా, ఖతీ సాబ్ గారు కూడా ఈరోజు ఈ గ్రామ ఈ ఆదోర్లో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మైనార్టీ సోదరులో అన్ని రకాలుగా ఒక పెద్దలుగా ముద్రపడినారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ సహకారంతో అన్ని రకాలుగా ఆదోని అభివృద్ధి చేస్తా అని చెప్పేసి కూడా మేము అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. సంతోషంగా ఉంది. వాళ్ళు బాగా ఇక్కడ ఇక్కడే ఏర్పాటు చేయాలి, ఎందుకంటే ఇక్కడే మనకి స్థలం ఉంది, వక్ఫ్ బోర్డు స్థలం ఉంది కాబట్టి అది కూడా ఇక్కడే ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అది పర్మిషన్ కోసం కూడా త్వరలోనే అప్లై చేసాం. అది జీవో ప్రకారం జీవో కూడా ఉంది, తీసుకోవడానికి అవకాశం ఉంది. త్వరలోనే ఆ కార్యక్రమాన్ని అందించి ఇక్కడ కాలేజు ఇక్కడే సద్భావన మంటం కూడా ఏర్పాటు చేసి మైనార్టీలకు అందిస్తామని చెప్పేసి కూడా మీ అందరు కూడా తెలియజేస్తాను. ఏదన్నా ఇలాంటి ఫండ్స్ వచ్చినప్పుడు మనము అన్ని విధాలుగా శ్రద్ధ తీసుకొని పనిచేస్తే డెవలప్మెంట్ కనపడుతుంది. ఏదైనా మైనార్టీలకు ఏం చేసినా అనేది కూడా
మీకు తెలిసిపోతుంది. అందుకే అవన్నీ కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇస్తాను.